వీలైనంత ఎక్కువ మందికి మనం వాక్సినేషన్ చేయించి తద్వారా మన జిల్లా ప్రజల్ని కోవిడ్ బారి నుంచి రక్షించుకునేందుకు మన వైఎస్ఆర్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా పని చేస్తున్నారు సో ఇందులో భాగంగా ఈ రోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం ఈ ర్యాలీ ద్వారా మన జిల్లా ప్రజలకి చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే కోవిడ్ ఇంకా మనల్ని వదిలిపోలేదు కోవిడ్ ని మనం ఇంకా జయించాల్సి ఉంది దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ కంపల్సరీగా ధరించుకుంటూ చేతులు తరచూ శుభ్రపరచుకుంటూ నాలుగవ వస్త్రం వాక్సిన్ అర్హత ఉన్న వాళ్ళందరూ అపోహలకు పోకుండా వాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం కోవిడ్ ని జయించగలుగుతామనే ఒక మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు మనము కడప నగరంలో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మన ఆత్మీయులను ఆత్మీయులను బంధుమిత్రులను బంధుమిత్రులను శేయోభిలాషులను శేయోభిలాషులను కబలిస్తున్న ఈ సమయంలో మనమందరము మనమందరము దానిని పారద్రోలడానికి ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది మనం అధైర్యపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కనిపించని క్రిమిని తరిమికొట్టి మన మానవ సమాజాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా కోవిడ్ ఇంకా మనల్ని వదిలిపోలేదు కోవిడ్ని జయించాలంటే నాలుగే నాలుగు మార్గాలు మొదటిది మాస్క్ ధరించడం రెండు సామాజిక దూరాన్ని పాటించడం మూడు చేతుల్ని తరచూ శుభ్రపరచుకోవడం నాలుగు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవడం ఈ నాలుగు జాగ్రత్తలు పాటించడం ద్వారా కోవిడ్ని మన జిల్లా నుంచి తరిమి కొట్టొచ్చు మన వైఎస్ఆర్ జిల్లాని కోవిడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో మన జిల్లా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ ఆశిస్తున్నాను